నిన్న జరిగిన ఎక్సైజ్ సీఏ రెడ్డి త్రినాథ్ అవినీతి రహితంగా మందు తరలింపుకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న దానిపై అనపత్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యసూందర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. రాయవరం సర్కిల్ పరిధిలో 15వ గవర్నమెంట్ బ్రాందీ షాప్ అయిన కంచిచేను మూసినట్లుగా సీఏ అవినీతికి పాల్పడ్డారని, లాక్డౌన్ అయినప్పటి నుండి మద్యాన్ని అక్రమంగా తరలించుకుపోయాడని, తమ చుట్టుపక్కల వ్యక్తిని డ్రైవర్గా నియమించి బ్రాందీ షాప్ ఉద్యోగులను వద్దని చెప్పినా వారిని భయపెట్టి తరలించుకుపోయాడని తెలిపారు. ఇలాంటి వారి వలనే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, సీఎం మద్యం నిర్మాణుల పాలసీపై చిత్తశుద్ధితో ఉన్నారని, ఇతగాడిని పట్టుకోవడంలో సహకరించిన కుతుకులూరు పెడపత్తి గ్రామ ప్రజలు కార్యకర్తలు వాలంటీర్లకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి అవినీతి పనుల వల్ల ఎక్కడికక్కడే మరి బెల్ట్ షాపులు అదేవిధంగా అక్రమంగా మంచి అమలు కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి అధికారుల మీద ఎప్పుడైతే చర్యలు తీసుకున్నామో నిర్ధారణ కూడా భయం ఉంటుంది. రానున్న రోజుల్లో బెల్ట్ షాప్ అన్నది ఎక్కడ కనిపించుకున్నాము, అదేవిధంగా అక్రమ మంచి తయారు కానీ ఇటువంటి మరి ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టినా కూడా వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారైనా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి ఇటుంచి మాతో పాటు మీరు ఏ రకంగా అయితే మాత్రమే సహకరించారో అదేవిధంగా ఎక్కడ అవినీతి జరిగినా మీరు కూడా ఇదే విధంగా సహకరించండి. మన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం అవినీతి రహితంగా తీర్చిదిద్దాం. ఇది నా ఒక్కడి వల్ల మీ అందరి సహాయ సహకారాలు అదేవిధంగా కార్యకర్తలు దానిలో అందరూ సహకరించడం డెఫినెట్గా అలాగే ముద్దూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, అలాగే కడపతి గ్రామానికి సంబంధించిన వాలంటీర్ల సహకారంతో నిన్న అవినీతికి పాల్పడుతూ అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఎక్సైజ్ పట్టుకోవడంలో మీ అందరూ సహకరించి ఈ రోజున మన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు తేవడానికి సహకరించిన మీ అందరికీ ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ఈ మద్యపాన నిషేధం గురించి జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చేశారు. దానికి అనుగుణంగానే నేను తప్పగానే మీ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఎక్కడైనా ఇటువంటి అక్రమ మద్యం తయారీ కానీ మద్యం అమ్మకాలు కానీ అక్రమంగా జరుగుతుంటే నా దృష్టిని తీసుకొచ్చి మనం పట్టించి నా దృష్టిని తీసుకొస్తే ఏదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పాను. అంతేకాకుండా మరి ఇప్పుడు మన మీడియా సోదరులు చెప్పారు కొన్ని చోట్ల ఈ బెల్ట్ షాప్ కూడా ఈ షాప్కి దగ్గరలోనే ఉందని అన్నారు. అంటే ఇటువంటి అవినీతి అధికారులు ఉండకపోతే అటువంటి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి వాళ్ళే యాక్షన్ తీసుకోవడంతో వాళ్ళే అధికారులు వాళ్ళే లంచగొండవడంతో కొన్ని చోట్ల సమస్యలు పరిష్కారం లేదు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో 60 అధికారులు వస్తారు. ఏ అధికారులు వచ్చినా వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ రకంగా అయితే జరిగే విషయాలు కూడా వాళ్ళు కూడా తెలిసినా కాబట్టి అందరూ కూడా నిజాయితీగా శ్రద్ధగానే పనిచేస్తారు. ఒకవేళ పని చేయకపోతే డెఫినెట్గా వాళ్ళకి కూడా ఈ సహాయ సహకారంతో వాళ్ళని కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి రాజకీయ యువతులకి కూడా నేను అమ్ముతున్నాను. అంతేకాకుండా ఈ అక్రమ వ్యాపారం మద్యం వ్యాపారంలో కానీ మద్యం తయారీలో కానీ అక్కడికి మా కార్యకర్తలు నాయకులు ఉన్నా కూడా సపోర్ట్ చేయడానికి రానున్న రోజుల్లో కూడా ఎవరు చేయలేదు. ఒకళ్ళు ఎవరైనా చేసింది ఇందులో కేసులో జరిగినా కూడా వాళ్ళకి ఎక్కువ పరిస్థితులను కూడా నేను సపోర్ట్ చేయాలని మరొకసారి మీ ద్వారా మొత్తం